గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల 20-21 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల మాత్రమే కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందర రామి రెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. సో బేసికల్గా మనం మనీ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ద్వారా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందండి. అంటే మన మనీ ఎక్స్పోనెంటల్గా పెరగాలి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే చోట మనం ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ద వండర్ఫుల్ ప్లేస్ వేర్ మనీ గ్రో కాంపోనెంట్లీ. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన మనీ తిరిగి అదే మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏదైనా కొన్నామనుకోండి, అది గ్రోత్ అయ్యేటప్పుడు వాటి మీద గ్రోత్ అయిపోతుంటుంది కాబట్టి త్వరగా మనీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 లక్ష సంపాదించామనుకోండి, వడ్డీకి ఇచ్చామనుకోండి, ఇయర్లీ 30% అనుకున్నప్పుడు మనకి 1,30,000 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1,30,000 మీద పెరుగుతుంది అనుకోండి, దాన్ని మనం కాంపౌండ్ అనుకోవచ్చు. ఈ కాంపౌండ్ మనం డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ, ఇయర్లీ ఇలా కూడా అనుకోవచ్చు. అండ్ స్టాక్ మార్కెట్లో మాత్రం ఈ కాంపౌండ్ ఎవ్రీడే పెరిగిన దాని మీద, స్టాక్ వాల్యూ పెరిగిన దాని మీదే కాంపౌండ్ అవుతా పోతుంటుంది కాబట్టి కాంపౌండ్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఇక్కడ. అందుకని మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ ఉంచామనుకోండి త్వరగా మనీ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మీ ప్రైస్ డబుల్ అవ్వడానికి 2-3 ఇయర్స్ పట్టచ్చు, తర్వాత 2 ఇయర్స్ పడుతుంది, తర్వాత 1 ఇయర్ అవుతుంది. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నానండి. అండ్ మనం మంత్లీ కనుక 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకున్నామండి, మీ మనీ 1 crore అవ్వడానికి అంటే మనం ఎవ్రీ మంత్ మనం పెడుతుంది 30,000, అండ్ మనం ఇచ్చిన టైము ఆల్మోస్ట్ 30 ఇయర్స్ టైం ఇచ్చాము. అండ్ ఇది 30,000 రూపీస్ పర్ మంత్ 1 crore అవ్వడానికి మీకు పడుతున్న టైం మొదట్లో 12 ఇయర్స్ 4 మంత్స్ పడుతుంది. 12 ఇయర్స్ 4 మంత్స్ పడుతుంది. ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసింది కేవలం 12% అండి, 12% పర్ యానం వేసాం. అఫ్కోర్స్ మ్యూచువల్ ఫండ్స్లో మధ్యలో పీక్ లెవెల్ బయటకు వచ్చేలాగా ఉంటే మీకు 20-25% కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ నేను ఇక్కడ కన్జర్వేటివ్ మీద ఎట్ ద రేట్ ఆఫ్ 12% వేసాను. సో మనం ఎవ్రీ మంత్ 30,000 పెడుతుంటే కనుక అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటూ పోతుంటే ఫస్ట్ 1 crore రావడానికి మీకు 12 ఇయర్స్ 9 మంత్స్ పడుతుంది. ఓకే, అదే నెక్స్ట్ 1 crore రావడానికి మీకు కేవలం 4 ఇయర్స్ 9 మంత్సే పడుతుంది. అంటే ఫస్ట్ 1 crore యాడ్ అవడానికి 12 ఇయర్స్ పడితే సెకండ్ 1 crore యాడ్ అవడానికి మీకు కేవలం 4 ఇయర్స్ 9 మంత్సే పడుతుంది. అండ్ థర్డ్ 1 crore యాడ్ అవడానికి కేవలం 3 ఇయర్సే పడుతుంది. ఇక మనం అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా పోదు, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి 1 crore యాడ్ అవుతూనే ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఎక్కువ మనీ గ్యాదర్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ 1 crore అవడానికి మనం పెట్టే మంత్లీ 30,000 ఎట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ వేస్తేనే అది 12 ఇయర్స్ పడుతుంది ఫస్ట్ 1 crore అవడానికి. బట్ సెకండ్ 1 crore మాత్రం 4.9 మంత్స్లోనే వచ్చేస్తుంది, 4 ఇయర్స్ 9 మంత్స్లో వచ్చేస్తుంది. అండ్ థర్డ్ 1 crore 3 ఇయర్స్ పడుతుంది. ఇది కాంపౌండ్ ఇలా కంటిన్యూస్ అవుతూనే ఉంటే ఇంకా త్వర త్వరగా మనీ ఎక్కువ గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని జీవితంలో అర్లీ స్టేజ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాంపౌండ్ గోయింగ్ టు వర్కౌట్ ఎక్సలెంట్ అనమాట. అందుకని ఎంత అర్లీగా మనం బిగిన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మనకు అంత బెటరు. సో ఈ పవర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం జనరేట్ చేయాలంటే ఒక డిసిప్లైన్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. అమౌంట్ 100 రూపీస్ అయి ఉండొచ్చు, 30,000 అయి ఉండొచ్చు, ఎవ్రీ మంత్ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ద్వారా ఈ కాంపౌండ్కి మనం దగ్గరగా ఉంటాము. సో మన మనీ అంత కాంపౌండ్ అవుతా పోతుంది ఓ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి, బాగా లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఇలా లెంత్. ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ అయితే కాంపౌండ్ ఎఫెక్ట్ అంత సివియర్గా చాలా ఎఫెక్టివ్ పనిచేస్తానమాట. 3, పేషెన్సీగా ఉండండి. మార్కెట్లో వాలటిలిటీ అనేది కామన్, అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి నిరంతరం. ఓకే, అందుకని పేషెన్సీగా ఉండండి. అండ్ పడేటప్పుడల్లా యూనిట్స్ ఎక్కువ యావరేజ్ చేసుకోండి. మనీ కనుక మీకు ఉంటే తక్కువ రేట్కి వచ్చిన ప్రతిసారి కూడా అడిషనల్ యూనిట్స్ కొనడం ద్వారా ఇంకా త్వరగా కాంపౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు ఒక డిసిప్లైన్ అప్రోచ్ కనుక వస్తే దానివల్ల అంటే మనం హెల్దీగా రిటైర్మెంట్ కార్పస్ మంచి హెల్దీగా మనం చూసుకోవచ్చు అనమాట. అందుకని ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ బెనిఫిట్ మనం పొందాలి అంటే ఎంత అర్లీ స్టేజ్లో బిగిన్ చేస్తే అంత బెటర్ అనమాట. మీరు ఈవెన్ 5 ఇయర్స్ లేట్ చేసినా సరే మీకు ఇంకా చాలా లేట్ అవుతుంది అనమాట కాంపౌండ్ అవటం. అందుకని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఐన్స్టీన్ లాంటి పెద్ద సైంటిస్టులే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. దాన్ని బట్టి ఊహించుకోండి. కాబట్టి మీకు ఒక లేట్ అయినా సరే మీ కిడ్స్ కనుక జాబ్ రాగానే ఇమీడియట్లీగా ఎట్ ద ఏజ్ ఆఫ్ 22-24 ఆ టైంలో కనుక ఎస్ఐపిఎల్ బిగిన్ చేస్తే కనుక అండ్ నెక్స్ట్ త్వరగా కాంపౌండ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 1 lakh లేదా 1 crore చాలా టైం తీసుకుంటుంది, తర్వాత మాత్రం
ఇంత యాక్సలరేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. త్వరగా మనీ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ చూస్తే 12 ఇయర్స్ పడుతుంది ఫస్ట్ 1 crore రావడానికి. మంత్లీ 30,000 పెడితే మనం ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 12% పెట్టాము. బట్ తర్వాత 1 crore అవడానికి మీకు పట్టింది కేవలం 4 ఇయర్స్ 9 మంత్సే. తర్వాత 1 crore యాడ్ అవడానికి మీకు పట్టింది కేవలం 3 ఇయర్సే. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేసేస్తే కనుక మీకు 2 ఇయర్స్కే 1 crore వస్తుంది. అంటే మొదట్లో 12 ఇయర్స్ పట్టింది కదా, లాస్ట్లో మీకు 2 ఇయర్స్గా వస్తుంది. అందుకని మీ ఏజ్ 45-50 అయిన కాడి నుంచి ఇంకా వచ్చే అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి అర్లీగా కెరీర్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకోవటం, ఎవ్రీ మంత్ ఎంతకంత ఎస్ఎఫ్పి ఫార్మేట్లో మార్కెట్లోకి పంపించడం, అండ్ ఒక డిసిప్లిన్ అప్రోచ్ పాటించడం, అండ్ లాంగ్ టర్మ్కి మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ ది పవర్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. హోప్ ఈ వీడియో ద్వారా మీకు కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తో అర్థమైందని అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ETFs, ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్ కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ హోల్డింగ్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో గుడ్ వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇండియా వన్ ఆఫ్ ది హైయెస్ట్ GDP గ్రోత్ ఇన్ ద వరల్డ్, అండ్ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉన్న కంట్రీ, అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఫాస్ట్ గ్రోత్ అనమాట. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్, ETF, ఇండెక్స్ ఫండ్స్, ఈవెన్ స్టాక్స్ ఆల్సో. కాబట్టి ఆపర్చునిటీ తీసుకోండి, అండ్ ఎవ్రీ మంత్ ఎంతకంత ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం ద్వారా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ జనరేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.